నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. జబర్దస్త్ ఈ షో ఎంతటి సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ షో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో అంతే మంది ఆర్టిస్టులకి లైఫ్ని ఇచ్చింది, ముఖ్యంగా కమీడియన్స్కి, అలాగే లేడీ గెటప్స్ వేసే వాళ్ళకి. అయితే ఈ జబర్దస్త్ షోకి ఎప్పుడైతే లేడీస్ ఎంటర్ అయ్యారో, లేడీ గెటప్స్ వేసే వాళ్ళకి అవకాశాలు తగ్గాయి. ఎప్పుడైతే వాళ్ళు కనిపించడం తగ్గిందో, జనాలు కూడా వాళ్ళని మర్చిపోవటం మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్ వినోద్ గారు ఒకరు. వినోదినిగా మనందరికీ పరిచయం, ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. వినోద్ గారు నమస్తే అండి. హాయ్ అక్క, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అక్క. ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మీ వైఫ్, యు వెరీ బ్యూటిఫుల్ వైఫ్. యా. పేరేంటండి? విజయలక్ష్మి గారు, నమస్తే అండి. మీ పాప? నా వైఫ్ అంటే బ్యూటిఫుల్, అంతకంటే బ్యూటిఫుల్, వెరీ 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 క్యూట్. ఎలా ఉన్నారు విజయలక్ష్మి గారు? బాగున్నారు. పాప ఎన్ని నెలలు? పాపకి ఇప్పుడు 8 నడుస్తుంది. వెరీ నైస్. వినోద్ గారు, ఏంటి ఇలా సన్నగా అయిపోయి, ఏమైంది మీకు? ఏం లేదు అక్క, కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈ మధ్యకాలంలో కాస్త వీక్ అవడం జరిగింది. సో ఇంతకు ముందు అనుకోకుండా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో కాస్త లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి. మరి ఇంతలాగా? అంటే నేను ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువ తీసుకుంటాను అన్నమాట. ముందు నుంచి కూడా చాలా తక్కువ నాన్ వెజ్ తిన్నాను. చాలా హెల్దీగా, అసలు అమ్మాయిలు కూడా అంత అందంగా ఉండరు. మీ ఆయన అంత అందంగా ఉంటాడు అమ్మాయి గట్ట తెస్తే. కానీ ఒక్కసారిగా షాక్ ఇది మిమ్మల్ని ఇలా చూడటం, నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నా. అంతలా ఏంటి, ఏం జరిగింది? సో వాటర్ ఫామ్ వేసి, వాటర్ తీసేసి లంగ్ లో. ఎస్ ఎస్. సో ఆ యొక్క టెన్షన్లో నేను తీసుకునే ఫుడ్ కూడా అసలు ఆపేయడం జరిగింది అన్నమాట, తీసుకోలేకపోవడం జరిగింది. సో దానివల్ల కాస్త వీక్ అవడం జరిగింది. ఇప్పుడు కాస్త రికవర్ అవ్వడం, సో చక్కగా మాట్లాడగలగడం, చక్కగా తిరగగలగడం కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు అది కూడా అంటే ట్రీట్మెంట్ అప్పుడు జరుగుతున్నప్పుడు కాస్త వాకింగ్ కూడా కష్టమైంది. అవును. ఎన్నాళ్ల క్రితం ఇది? జస్ట్ 2-3 మంత్స్ క్రితం. 2-3 మంత్స్ క్రితం. ఓకే. సో ఇప్పుడు కాస్త అందరి ప్రేక్షకుల దీవెన వల్ల, ఆ భగవంతుని అమ్మవారి దీవెన వల్ల సో త్వరగా రికవర్ అవడం జరిగింది. నాకు మంచిగా సపోర్ట్ చేసినటువంటి నా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఎందువల్ల వచ్చింది ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. హెవీ జర్నీస్ వల్ల, ఏసీ జర్నీస్ వల్ల, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కూల్ థింగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో దానివల్ల కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ తాగే వల్ల బాగా తాగేవాళ్ళం. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు అనమాట, దానివల్ల కూడా కాస్త ఇబ్బందులు వస్తాయండి. అయితే ఏమైనా సింప్టమ్స్ ఏమైనా ఉండి ఉన్నాయా, లేకపోతే? లేదు, ఆల్ ఆఫ్ సడన్. ఏమైంది, ఎలా తెలిసింది మీకు? అంటే బాగలేదు, వెయిట్ లాస్ అవుతున్నాను, కాస్త బాగలేక ఫుడ్ ఇంటేక్ తీసుకోలేకపోతున్నాను, వీక్ అవుతున్నాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళు ఎక్స్రే తీయించడం, దాని ద్వారా ఇలా అయిందని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయాసం కూడా ఉందా మీకు? ఆయాసం అయితే ఏం లేదండి. ఇప్పుడు ఆయాస పడుతున్నట్టు అనిపించింది? లేదు లేదు, ఉక్క వస్తుంది. ఉక్క? ఓకే. సో ఏంటి, లంగ్స్ ఆ వాటర్ అంతా తీసేసారా, లేకపోతే ఏంటి ట్రీట్మెంట్? తీసేయడం జరిగింది. సో ద ట్రీట్మెంట్ ఇస్ అది ఆపరేటెడా? ఆపరేట్ ఏం లేదు, నీడిల్స్ తో తీసారు అన్నమాట. అంటే వైర్స్ కనెక్ట్ చేసి పైప్స్ తీసారు. ఓకే. పెయిన్ఫుల్ అది తీయటం? పెయిన్ఫుల్ ఏ, బట్ ఇంజెక్షన్స్ ఇచ్చి కాస్త పెయిన్ తక్కువ ఉండేటట్లుగా తీసారు అన్నమాట. ఇప్పుడంతా ఓకేనా? యా, నౌ ఆల్ ఇస్ వెల్, నౌ ఐ యామ్ గోయింగ్ గుడ్. ఇప్పుడు బాగా తింటున్నారా? యా, తింటున్నారా? జంక్ ఫుడ్ లేదు, ఓన్లీ హోమ్లీ ఫుడ్. మావాడే నేను కాస్త ఎటైనా బయటకు వెళ్తున్నానన్నా సరే ప్యాక్ చేసి పంపిస్తుంది ఫుడ్. సో చక్కగా. ఓకే విజయలక్ష్మి గారు, సో వినోద్ గారికి ఈ సమస్య వచ్చింది, ఎట్లా దీన్ని అధిగమిస్తే, ఎట్లా ధైర్యం ఎలా వచ్చింది మీకు? అంటే ఎంత ధైర్యంగా ఉన్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చెప్పండి. ధైర్యం అంటే ఏమి కదా, ఇట్లాంటివన్నీ ఇంకా మామూలే కదా అని ఫేస్ చేస్తున్నాను. అంటే ఒక్కసారిగా షాక్ అయ్యాం మీ ఇంటర్వ్యూ ఒకటి నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతుంది. మిమ్మల్ని అలా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ ఏంటి, ఏం మాట్లాడారు అవన్నీ పక్కన పెడదాం. మిమ్మల్ని చూసి ఒక్కసారిగా అవాక్ అయ్యాం మీ ఫ్యాన్స్ కూడా, అలాగే మేమందరం కూడా. ఏంటి సడన్ గా, ఎప్పుడు మేము ఎంత హెల్దీగా చూస్తాం వినోద్ని. సో మీకు ఎలా అనిపించింది, అంటే మీరు గ్రాడ్యువల్ గా అబ్జర్వ్ చేస్తున్నారు తన వెయిట్ లాస్ అవ్వటం, బట్ ఈ సమస్య ఉంది అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? సమస్య అంటే అది వచ్చిందని నేను కూడా అనుకోలేదు. ఆయన చాలా రోజులు ఉంటే తగ్గుతున్నాడు, ఫేస్ లో గ్లో తగ్గిపోతుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నా.
అంగప్పుడే ఇంకా చాలా ఎక్కువ సీరియస్ వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పాను. షాక్ అయ్యారా ఏంటిది సడన్ గా, లేకపోతే భయపడ్డారా? అంటే ఫస్ట్ ఫస్ట్ తనేమనుకున్నారంటే నేను రెగ్యులర్ జర్నీస్ చేస్తున్నాను కదా, దానివల్ల ఏమన్నా నేను వీక్ అవుతున్నానేమో అనుకున్నారనమాట. నేను కూడా అదే అనుకున్నాను. ఈవెంట్స్ రెగ్యులర్ గా చేస్తాను, సో దానివల్ల నేను అప్ అండ్ డౌన్ జర్నీస్ ఎక్కువ చేసేవాడిని. మార్నింగ్ ఇంటికి వచ్చినా సరే, మధ్యాహ్నం ఇంటికి వచ్చినా సరే కాస్త రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ వెంటనే నైట్ నెక్స్ట్ డే షో కోసం నైట్ వెంటనే బయలుదేరిపోయేవాడిని అనమాట. సో అలా కంటిన్యూస్ జర్నీస్ చేసేవాడిని. సో దానివల్ల వీక్ అయ్యేమేమో అని నేను కూడా అనుకున్నాను, తను కూడా అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివల్ల మేము దాన్ని అంటే పెయిన్ఫుల్ అని చెప్పారు ఆ ట్రీట్మెంట్ అప్పుడు, అప్పుడు ఏమనిపించింది? పెయిన్ఫుల్ అంటే ఇంకా మనమే మార్చుకోవాలి, అది తగ్గించుకోవాలి, ఫుడ్ వల్ల కొంచెం హ్యాపీనెస్ ఇస్తే అతనే కోలుకుంటాడని నా ఉద్దేశం. తక్కువ మాట్లాడతారా మీ ఆవిడ? బాగా మాట్లాడతారు తల్లి, మాట్లాడిన కొద్ది కూడా మంచిగా లిమిటెడ్ గా మంచిగా మారుతుంది. అదే అదే, అంటే యాక్చువల్లీ ఆ వాటర్ లిక్విడ్ తీసేటప్పుడు తన్ని లోపలికి రానివ్వలేదన్నమాట, బయటనే ఉంచారు. మేమున్నాం వినోద్ గారు అని చెప్పేసి డాక్టర్స్ నర్సెస్ వాళ్ళు వాళ్ళే ఉన్నారనమాట, తన లోపలికి రానివ్వలేదు. చెప్పండి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, మీకు సమస్య వచ్చింది అమ్మగారు ఏమన్నారు? ఫీల్ అయ్యారు కానీ మా అమ్మ కానీ మా పెద్దమ్మ కానీ మా వైఫ్ కానీ మెయిన్లీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు, నాకు మంచి స్ట్రెంగ్త్ ఇచ్చారనమాట. నా పక్క నుండి మా పెద్దమ్మ నాకు హెల్త్ పరంగా హెల్ప్ చేస్తూ ఉండడం కానివ్వండి, నా వైఫ్ కానివ్వండి, కాస్త మెంటల్గా మా అమ్మ కూడా స్ట్రెంగ్త్ ఇవ్వడం కానివ్వండి, సో అలా ముగ్గురు నాకు హెల్ప్ చేస్తూ నా ఫ్యామిలీ నాకు స్ట్రెంగ్త్ ఇచ్చింది కాబట్టి ఐ రికవర్డ్ వెరీ సూన్. డెఫినెట్లీ. అంటే డాక్టర్స్ ఏమని చెప్పారు, ఎన్నాళ్ళలో రికవరీ ఉంటుందని చెప్పారు? అంటే రికవరీ అంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తుండండి, వితిన్ 5 to 6 months లో యూ కెన్ రికవర్ అని చెప్పారు. సో దానికంటే ముందు రికవర్ అవుతున్నందుకు ఐ వాస్ వెరీ హ్యాపీ. వెళ్తున్నారా చెకప్స్ కి రెగ్యులర్? వాళ్ళే అసలు యాక్చువల్లీ నేను ఫస్ట్ మెడిసిన్ కి వాటికి వెళ్ళినప్పుడు గెటింగ్ వెల్ సూన్, మంచిగా ఇప్పుడు ఇంతకుముందు నీరసం కనిపించేది మీ వాయిస్ లో, ఇప్పుడు స్ట్రెంగ్త్ గా మంచిగా మాట్లాడుతున్నారు, లౌడ్ గా మాట్లాడుతున్నారు, కాస్త మంచిగా వాక్ చేస్తున్నారు అని చెప్పారనమాట. వాక్ చేస్తున్నారంటే బెడ్ రిడన్ దాకా అయ్యిందా ఏంటి? బెడ్ రిడన్ వరకు అయ్యింది. ఎన్నాళ్ళు ఉన్నారు బెడ్ మీద? యాక్చువల్లీ నేను హాస్పిటల్లో అడ్మిటెడే 11 days పైనే ఉన్నాను, దాని తర్వాత ఇంటికి వచ్చి ఒక 10 days అట్లా బెడ్ మీద ఉండడం జరిగింది. సో దాని తర్వాత అందరి సహకారంతో ఐ వాజ్ రిటర్న్ బ్యాక్ అనమాట. మీ హెయిర్ కూడా లాస్ అయిందా దీని సమస్య? మెడిసిన్స్ వల్ల, వేడి వల్ల హెయిర్ లాస్. హెయిర్ కూడా కదా, ఎందుకంటే ఎస్పెషలీ విగ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. లేదు, మామూలుగా కూడా మీకు చాలా మంచి ఒత్తు జుట్టు కదా. అవును, బట్ విగ్ ఎక్కువగా పెట్టడం వల్ల ఈ మధ్య కాలంలో హెయిర్ లాస్ అవుతూ వస్తుంది, వేడి ఎక్కువ. సో డాక్టర్స్ రికవరీ చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యా అని చెప్పారు. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్. మళ్ళీ రిపీట్ అవ్వటం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. అలాంటివి ఏం లేదు. వన్స్ ఐ వాస్ టోటల్లీ రికవర్డ్ అంతే, మంచిగా అయిపోయి ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను.